కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ శర్మ ఎడిట్. సో ఫ్రెండ్స్, థంబ్నైల్ అయితే చూసి ఉంటారు కదా, ఈ వీడియోలో ఏంటంటే ఒక మంచి సిడిపి ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను గైస్ నేను మీ ముందుకి. చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే మనం బోలేని ఫొటోస్ వచ్చి, ఫ్రంట్ సైడ్ అయితే ఒక ఆసమ్ ఫోటో వచ్చి, కింద మీ నేమ్ కావచ్చు, హ్యాపీ బర్త్డే అని కావచ్చు, ఏదైనా పెట్టచ్చు. హ్యాపీ బర్త్డేలా కూడా చేసుకోవచ్చు దీన్ని. నేనైతే నాగ చైతన్య అని తన నేమ్ అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, ఆసమ్ అంటే చాలా ఆసమ్గా ఉంది సిడిపి ఎడిటింగ్. సో ఈ వీడియోకి అయితే నేను 150 లైక్స్ టార్గెట్ ఇస్తాను. ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే ఇంకో సిడిపి ఎడిటింగ్ అయితే చేస్తాను. నేను ముందు ఒక వీడియో అయితే చెప్పాను, 100 లైక్స్ కంప్లీట్ చేస్తే ఇంకో సిడిపి తెస్తానని. సిడిపి అయితే తెచ్చాను, దీనికి 150 లైక్స్ టార్గెట్ ఇస్తాను, ఇది కూడా కంప్లీట్ చేయండి. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసుకున్నది వచ్చిన రిక్వెస్ట్, మీరు కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. ముందుగా అయితే పిక్సార్ ట్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ ట్యాప్ అంటే మీ దగ్గర అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఎండవేస్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, మీకైతే బాగా అర్థమవడం కోసం వీడియో ఫుల్ స్క్రీన్లో పెట్టుకుని వీడియోని అయితే చూడండి. ఇలా వచ్చేక్కడ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మేకే కాలేజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మేమైతే ఒక మినిమం 15 ఫొటోస్ అయితే ఉండాలి. ఈసారి ఏంటంటే మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మెయిన్ ఫోటో కాకుండా ఇంకో 6 ఫొటోస్, నేనైతే 6 ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను. వన్ 2 3 4 5 6, నేనైతే 6 ఫోటోస్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఒక సిక్స్ అలా అయితే 2 కింద చేసుకోవాలి. ఇలా వచ్చాక మీరు పక్కకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా వచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక ఫోటో మీద ట్యాప్ చేసుకుని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీ ఫేస్ అనేది అయితే కనబడేలాగా. ఇలాగ ఈ 6 ఫొటోస్ చేసాం కదా, మళ్ళీ సేమ్ ఇలాగే ఇంకో 6 ఫొటోస్ అయితే చేసుకోవాలి. ఇలా చేసాక ఇక్కడ యారో సింబల్ మీద ట్యాప్ చేసుకోవాలి. యారో సింబల్ మీద ట్యాప్ చేసుకున్నాక మనకి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ అయితే చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. డోంట్ సేవ్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసుకున్నాక మళ్ళీ మనకి బ్యాక్ అయితే వెళ్తుంది. డిస్క్రైబ్ చేసేయండి. చేసేసాక ఇవైతే మళ్ళీ ఇంటూ కొట్టేయండి. ఇవైతే కొట్టేశాక ఈసారి ఇందాక సెలెక్ట్ చేసుకున్న 6 కాకుండా ఇంకో 6 అయితే సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 6, నేను ఇంకో 6 అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే సేమ్ ఇందాకట్లాగే మనకు వస్తాయి. ఇలా పక్కగా స్క్రోల్ చేసుకుని ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి మిగతా కాకుండా. ఇలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేవైతే మీ హెడ్ కనబడేలా చేసేసుకోవాలి, కరెక్ట్గా హెడ్ అయితే కనబడేలాగా. చేసుకున్నాక యారో సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలాగే మీరు ఆల్ ఫొటోస్కి అయితే చేసి ఇలా 2 టైప్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్నాక డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాగ్స్కి ఎగ్జిట్ అయితే అవ్వండి. గైస్, మీరు బ్యాగ్ అయితే వచ్చేసాక మళ్ళీ ఎడిటే ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, ఆ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే ఏం కాదు గైస్, మామూలుగా ఇలా కలర్లో ఉంటుంది, ఈ కలర్ అయితేనే బాగుంటుంది. ఇలా వచ్చాక యాడే ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇందాక మీరైతే ఎడిట్ చేసుకు 2 టైప్ మోడల్స్లో లేయర్స్ చేసుకున్నారు కదా, ఆ 2 లేయర్స్ని యాడ్ చేసుకోండి. ఆ లేయర్స్ని యాడ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కొద్దిగా సైజ్ తగ్గించి ఇలా అయితే పెట్టండి. ఇప్పుడు దాని కింద ఈ సెకండ్ లేయర్ అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, సెకండ్ లేయర్ అయితే ఇది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు 2 లేయర్స్ కింద కనిపిస్తున్నాయి కదా, లేయర్స్ మీద ట్యాప్ చేసుకుని డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇది ఈ కింద అయితే యాడ్ చేసుకోవాలి. మీరైతే కరెక్ట్గా 3 ఫొటోస్ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా. అడ్జస్ట్ చేసుకోకపోతే మీకు మళ్ళీ కష్టం అయిపోతుంది గైస్.
జాగ్రత్తగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. నేను చూసాను కదా ఇప్పుడు మీకు రాంగ్ అయితే చేశాను, మళ్ళీ కరెక్ట్ అయితే చేసుకోవాలి. చూసాక కరెక్ట్ అయింది. ఈసారి అలాగే మళ్ళీ డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకుని డూప్లికేట్ తీసి ఇది ఇక్కడ పెట్టాలి. ఉన్న ఫోటో మళ్ళీ పక్క పక్కన రాకూడదు. ఈసారి ఈ ఫోటో ఈ కింద పెట్టాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటోనే మళ్ళీ డూప్లికేట్ తీసి ఇక్కడ పెట్టాలి. ఈసారి మళ్ళీ ఈ ఫోటో తీసుకుని డూప్లికేట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఇది డూప్లికేట్ చేసి ఈ మధ్యలో పెట్టాలి. ఇప్పుడు చూస్తారు కదా, జిగ్జాగ్స్ కింద పైన కిందకి కింద పైకి వచ్చి వచ్చిన ఫోటో మళ్ళీ రాకుండా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఎక్కువ ఫోటోలు కానీ. ఇప్పుడు ఇలా వచ్చాక ఇక టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోవాలి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకున్నాక మళ్ళీ ఎడిటే ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇవన్నిటి మీద ఇందాక ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుని ఇలా ఫుల్గా ఇంక్రీజ్ చేసుకుని ఓపాసిటీ అనేది అయితే 70 అయితే పెట్టి టిక్ మార్క్ ఇచ్చేయాలి. అప్పుడైతే మనకి ఇది ఇలా అయిపోతుంది కదా. ఈసారి ఏంటంటే మళ్ళీ యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసుకుని మీరు మెయిన్ ఫోటో ఏదో అనుకుని ఉంటారు కదా, ఆ మెయిన్ ఫోటో అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక అదైతే యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకొని ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి. మీకు పిఎన్జీ మేక్ చేయడం వస్తే మేక్ అయితే చేసుకోండి, లేకపోతే ఇక్కడ ఎరెస్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని పెర్సన్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అదే మనకైతే రిమూవ్ అయితే చేసేస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఇంకా హెయిర్ దగ్గర బాగా చేయలేదు. దానికోసం ఇక్కడ ఎరెస్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇలాగైతే ఓపాసిటీ అనేవి సైజ్ తగ్గించి సైజ్ ఇంక్రీజ్ చేసుకుని అలా అంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలానే టిక్ మార్క్ ఇచ్చేసుకోవాలి. టిక్ మార్క్ ఇచ్చుకుని ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నాక మళ్ళీ ఎరెస్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని సైజు పెంచుకుని ఓపాసిటీ హైడెన్స్ తగ్గించి కింద ఒకసారి ఇలా లైన్ గీయండి. ఎక్కువగా అయితే అనకండి గైస్. ఇలా అన్నాక కొద్దిగా ఈసారి పైకి పెట్టుకోవాలి. కొద్దిగా పైకి పెట్టుకుని ఇక్కడ మీకు షాడో సింబల్ కనిపిస్తుంది కదా, ఆ షాడో సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని కరెక్ట్గా అయితే 0 అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఈ రెండు ఫుల్గా ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇలా ఉంటుంది. సో ఈసారి ఏంటంటే నాగ చైతన్య అని అదే మీరు హ్యాపీ బర్త్డే అని కా మీ ఫ్రెండ్ ఫొటోస్ అయితే ఇలా పెట్టుకుని హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టుకోవచ్చు. సో అలా కాకపోతే ఒకవేళ మీ ఫోటో అయితే మీ నేమ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక మీరు హ్యాపీ బర్త్డే కావాలంటే హ్యాపీ బర్త్డే, లేకపోతే నాగ మీ నేమ్ కావాలంటే నేమ్ రాసుకోండి. నేనైతే ఇక్కడ నాగ చైతన్య కాబట్టి నాగ చైతన్య అని చెప్పి రాస్తున్నాను. సో ఇలా అయితే రాసుకున్నాక ఏంటంటే టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇలా ఫుల్గా అయితే ఇంక్రీజ్ చేసుకుని కిందకైతే పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ చాలా టెక్స్ట్ అయితే చాలా టెక్స్ట్లు ఉంటాయి, మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫుల్గా ఇంక్రీజ్ చేసుకున్నాక కలర్ మీద ట్యాప్ చేసుకుని ఇలా వస్తాయి కలర్స్ అయితే, మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు చెప్పే కలర్ ఏంటంటే ఇక్కడ పక్కగా కనిపిస్తుంది కదా, కలర్ పక్కన దాని మీద ట్యాప్ చేసుకుని ఇది రెడ్ కలర్ పెట్టుకున్నాక నెక్స్ట్ స్కై బ్లూ దాని మీద ట్యాప్ చేసుకుని ఇలాగైతే ట్యాప్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ఇలా వస్తుంది కదా కలర్ అనేది. ఇప్పుడు దీనికి ఒక బార్డర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు వైట్ కలర్ ట్యాప్ చేసుకుని ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుంటే మీకు బార్డర్ అనేది అయితే వస్తుంది. సో ఎంత కావాలంటే బార్డర్ అంత పెట్టుకోండి. నేనైతే కరెక్ట్గా ఇలా అయితే బాగుంది కాబట్టి టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. చూసారు కదా, సో గైస్ ఎలా ఉండేది అయితే ఇలా చేశాను. సీడీఎఫ్ అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఒక ఇక్కడ టూల్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ సాచురేషన్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసుకున్నాక సాచురేషన్ని ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని ఎరెస్ సింబల్ మీద ట్యాప్ చేసి జస్ట్ మీ ఎరెస్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని మీ ఫేస్ మీద అయితే ఎరెస్ చేసుకోవాలి. మీ ఫేస్ మీద అండ్ హ్యాండ్స్ మీద ఎరెస్ చేసుకోండి. మిగతాది అయితే ఎరేజ్ అయితే చేయక్కర్లేదు. ఇప్పుడు చూసారా, ఒక చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి టిక్ మార్క్ ఇచ్చి చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉండేది, ఇలాగ మనం సాచురేషన్ పెంచగానే ఇలాగైతే పెర్ఫెక్ట్గా అయితే ఉంది. సో ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా పక్కగా స్క్రోల్ చేస్తే డ్రా అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ డ్రా టూల్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ టీగాస్ మీద క్లిక్ చేసుకుని సేవ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే ఈ వీడియోకి 150 లైక్స్ పూర్తి చేయగానే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సీడీపీ గురించి.